కిరణ్ గారు మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో బత్తుల రాము గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రాము గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం మీకు, ప్యానల్లో ఉన్న వారందరికీ నమస్కారం. సో మొత్తానికి ఎన్నికలకు ముందు ఒక హామీ, ఎన్నికల తర్వాత ఆ హామీలు నెరవేర్చేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి లేదు అనేది వైకాపా నుంచి పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న ఆరోపణ. అందులో ప్రధానంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థకి గత ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు వారి వేతనాన్ని 5,000కు 10,000కు పెంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మరి ఈరోజు ఆ వాలంటీర్లకి ఏ విధంగా న్యాయం చేస్తారు? మరి పంచాయతీరాజు ఏదైతే ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారో, ఆయన కొన్ని వివరాలు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించిందని. సర్పంచుల సంఘం తీర్మానించడం వెనక ఈ ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమైనా ఉందా? ఇది వ్యూహాత్మకంగా జరిగింది అనుకోవాలా, లేకపోతే సర్పంచుల సంఘం వారంతటికి వారే నిర్ణయం తీసుకొని ఈ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారనుకోవాలా ఈ తీర్మానాన్ని? బ్రహ్మనాయుడు గారు దీన్ని ఎలా అంటే, ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో వచ్చిందో, సర్పంచులందరికీ కూడా ఊపిరి వచ్చినట్టు అయిందండి. సర్పంచుల పరిస్థితి ఏమైపోయిందంటే, గాంధీ చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం పంచాయతీల నుంచి ప్రారంభం అవ్వాలి. కానీ పంచాయతీల పరిస్థితి ఏమైపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పంచాయతీలు అన్ని నిర్వీర్యం అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఇందాక మన మిత్రులు చెప్పినట్టు వాలంటీర్కు ఉన్న విలువలు గౌరవంలో కొంచెం కూడా సర్పంచుకు లేని పరిస్థితి. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యండి. సర్పంచ్ అనే వ్యక్తి ప్రజలందరూ ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ బాగా చదువుకుని చాలా నాలెడ్జ్ ఉండి పెద్ద చాలా పెద్ద కాంపిటీషన్ లో, దేశవ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్ లో ఒక ఉద్యోగిగా ఎన్నికవుతాడు. కానీ ఆ వ్యక్తి కంటే కూడా ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించినటువంటి ఒక ఎమ్మెల్యే లేదా ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి చాలా గొప్ప వాళ్ళు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ అండి. అవును, అట్లాంటి బ్యూటీని మొత్తం కూడా తీసి అవతలు పాడేసి కనీసం ఎట్లాంటి విద్యార్హత గాని లేదా ప్రతిభ గాని లేకుండా కేవలం ఒక వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క వాళ్ళ యొక్క ఇదితోటి, రికమెండేషన్ తోటి ఉద్యోగాలు వచ్చినటువంటి వీళ్ళ చుట్టూ మొత్తం ఈ గ్రామం యొక్క బాగోగులు, ఇది సంక్షేమ పథకాలు అయితే అందించడం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోయి జగన్ గారు ఏమనుకున్నాడంటే, ఆయన వీళ్ళనే పొద్దున్న నాకు ఓట్లన్నీ వేయించారు, ఈ ఓట్లన్నీ కూడా కట్టకట్టుకొచ్చి నాకు బ్యాలెట్లు వేయించేటటువంటి పని వాలంటీర్లు ఉండగా నా కార్యకర్తలు కూడా అక్కర్లేదు అని చెప్పి అనుకున్నాడు ఆయన. మీరు గమనించారో లేదో, నన్ను చూసి ఒకటి ఏంటి అని చెప్పేసి చెప్పాడు తప్ప, ఆయన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకి విలువ లేదు, మంత్రులకి విలువ లేదు, అసలు ఎవరికి విలువ లేదు. మీరు ఈ పరిస్థితిలో పంచాయతీ సర్పంచ్ కనీసం విలువ లేని పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఇవాళ వాళ్ళందరికీ కూడా ఊపిరి తీసుకునే పరిస్థితి వచ్చింది. మనం ఏదైనా చేయాలంటే ఇప్పుడు మనం మనకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేసేటటువంటి అవకాశం వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి, ఓట్లు వేశారు కాబట్టి మనం చేయగలిగిన ఆపర్చునిటీ వచ్చింది అనే ఫీలింగ్ తోటి వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టారు. అందులో న్యాయం ఉందండి, ఎందుకంటే ప్రజలకు ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా సర్పంచ్ చేతుల మీదుగా చేయాలి. సర్పంచ్ చేతుల మీదుగా దాన్ని అది మానేసి వాలంటీర్లు చేయటం ఏంటండి? వాలంటీర్లకి సంబంధించినటువంటి అర్హత ఏంటి? నిజంగానే ఈవేళ వాలంటీర్లు పాడు చేయమని ఎవరో చెప్పట్లేదు. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఉపాధి కల్పించి 10,000 రూపాయలు నెలకి కనీసం, లేకపోతే ఈ ఒక కుటుంబం బతికే పరిస్థితి ఉండదు. ఆ 10,000 రూపాయలు ఇవ్వడం కోసమే ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా. ఇప్పుడు రాము గారు ఒక డౌట్ ఉంది అందరికి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏమైనా తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉందా ఈ కూటమి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఎంత మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి అలాంటి ఆలోచన. అయితే ఒక్క విషయం అండి, మీ జన్మభూమి కమిటీలకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ కొన్ని డిఫరెన్స్ ఏంటి చెప్పండి?
జన్మభూమి వ్యవస్థ ఏంటంటే అది కేవలం ఏంటంటే ఈ గ్రామంలో ఉండేటటువంటి పార్టీ కార్యకర్తలు ఉంటారు కదండి, యాక్టివ్ గా ఉండే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాల్లో పాత్ర పోషించేవారు. అందువల్లే మిగతా పార్టీల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మిగతా పార్టీల నుంచి వ్యతిరేకత రావడానికి అదే కారణం. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసరికి వీళ్ళేంటంటే ఈ వీళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళు వాళ్ళ చెప్తే వినేవాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళు వాళ్ళు ఏంటంటే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం సార్ వాళ్ళు చేసింది, ఇంకా అంతమించి ఏం లేదండి. పెన్షన్ తప్ప వాళ్ళకి మంచి పని లేదు. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వెళ్ళి పెన్షన్లు ఇస్తుంది 50 కుటుంబాలకి. అది ఏది పెద్ద పనే ఉంది? ఒక రోజు 2 రోజుల్లో అయిపోయే పనికి సంబంధించి 5,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇచ్చారు. 5,000 రూపాయలు జీతం ఈరోజు ప్రభుత్వం ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన ఆలోచన ఎలా ఉందంటే వీళ్ళకి ఇంకా సమర్థంగా ఎట్లా వినియోగించుకోగలం మనం. ఈ 5,000 రూపాయలు వాళ్ళకి మాత్రం సరిపోయేది కాదు, వాళ్ళకి జీవితానికి భద్రతనిచ్చేటటువంటి శాలరీ కూడా కాదు. దాన్ని ఎట్లా పెంచగలం అనేది ఈరోజు ఆలోచన. అయితే రాము గారు, మీ జన్మ గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అవుతుంది, ఆ జన్మభూమి కమిటీలు ఇప్పుడు మీరు చెప్పారు పార్టీలు యాక్టివ్గా ఉండే కార్యకర్తలు ఉంటారు, సో కేవలం తెలుగుదేశానికి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలకి ఆ రావటానికి సహాయపడ్డారని, ప్రతిపక్ష పార్టీలకి వారు ఆ అవకాశాన్ని ఇవ్వలేదని, కానీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే వెళ్ళి వాలంటీర్ తోటి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ స్థానికంగా వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ వారు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం పథకాలను పొందడం కోసం వాలంటీర్ వ్యవస్థ నిస్వార్థంగా పార్టీలకు అత్యంతగా పనిచేస్తుంది అంటున్నారు. ఇది వాళ్ళకి కావాలని చెప్పే మాట తప్పండి. ఎప్పుడు కూడా ఇటు జన్మభూమి కమిటీలు కానీ ఏవి కూడా ప్రజలు అందరికీ కూడా ఏమంటే రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళు కొద్దిమంది ఉంటారు సార్, కొద్దిమంది రాజకీయ పార్టీలో ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా కామన్ పబ్లిక్ ఉంటారు. సో కామన్ పబ్లిక్ ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు ఎప్పుడు కూడా, ఎందుకంటే కామన్ పబ్లిక్ మెజారిటీ ఎక్కువ. పార్టీల్లో ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కానీ ప్రజలందరినీ కూడా మంచి చేసుకోకపోతే, ప్రజలందరితో సన్నిహితంగా లేకపోతే, వాళ్ళలో మంచి అభిప్రాయం వీళ్ళ మీద కలగకపోతే ఆ పార్టీకి మైలేజ్ రాదు. సో అట్లా అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగితే జరుగుతాయి. కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా అప్పట్లో కూడా ప్రభుత్వానికి ఇటు అంటే కేవలం పార్టీ వాళ్ళకే మేలు చేసేటటువంటి పని అయితే చేయలేదు. కానీ వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాన్ని వద్దనుకున్నా. ఈవేళ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసరికి ఏమైపోయిందంటే కేవలం జగన్ గారు పెయిడ్ ఆర్టిస్టులుగా తయారయ్యారండి వాలంటీర్లు. అందరని మనం చెప్పలేము, మెజారిటీ అలాగే ఉన్నారు. ఈవేళ ఎప్పుడైతే మీరు ఎన్నికల విధుల్లో పాల్గొవద్దని ఒక మాట చెప్పారో, 1,000 మంది ఎందుకు రిజైన్ చేశారు ఒకసారి మనం ఆలోచించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వారు రాజీనామా చేశారు అనుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు వస్తారు, రేపొద్దున మనకు ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు అది వేరే విషయం, కానీ మళ్ళీ జగనే వస్తాడు మనకేం పర్లేదు అని భరోసా ఉన్న వాళ్ళందరూ కూడా చేశారు. ఎందుకంటే మనకి ఇంకా మంచి వ్యాఖ్య ఇస్తాడని. ఈవేళ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ప్రజల ఆలోచన మారిందో, వీళ్ళందరూ కూడా డిఫెన్స్ లో పడిపోయారు. అదే మేము చేయలేదంటే వాళ్ళు బలవంతంగా చేయించారు అది ఇది అని కొంతమంది ఫిర్యాదు లేదు ఇచ్చారు, అది వేరే విషయం. అంటే చూడాలంటే ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బెనిఫిట్ కి సంబంధించిన అంశంగా మారిపోయింది తప్ప వాలంటీర్ వ్యవస్థ జగన్ గారికి మీటింగులకి జనాన్ని పోగు చేసి వాళ్ళని జనంతో కూర్చుని వాళ్ళని పార్టీకి అనుసంధానం చేసే ఒక బ్రిడ్జిలా తయారైంది తప్ప ప్రజలకి సర్వీస్ చేస్తూ పోయినటువంటి వ్యవస్థ అయితే కాదండి. ఇది కేవలం ఏంటంటే బిజ్జన్లు పంపిణీ చేయడంతో అయిపోయింది ఒక రోజు 2 రోజులతో. మళ్ళీ ఈ వ్యవస్థ ఏమీ లేకపోయినా కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా కేవలం 2 రోజుల్లో ఈ పెన్షన్ల ప్రక్రియ ఉద్యోగులందరూ పంపిణీ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు. అంటే ఆ వ్యవస్థ ఉన్నా లేకపోయినా, సో లేకపోయినా ప్రాబ్లం లేదు, వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా నో ప్రాబ్లం ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వం ఏ రకంగా ప్రత్యామ్నాయమైనటువంటి జీవితాన్ని
అంటే ఉద్యోగ భద్రత కల్పించబోతుంది అనేది మనం ఆలోచించాలి. రైట్ రైట్, మళ్ళీ వస్తాను సార్. చిన్నప్పటి గారు, సో మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితి అయితే ఏమీ లేదు, ఎందుకంటే గత నెల అందరికీ కూడా సక్రమంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది బ్రహ్మాండంగా. సో ఈ నెల కూడా అలాగనే జరుగుతుంది, ఇక మీదట కూడా అలాగనే జరుగుతుంది. సో 5,000 రూపాయలకి వీరు అనవసరంగా వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నారు కాబట్టి